తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ, గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు చదువుకోవడానికి విద్యార్థులకు సరైన సదుపాయం లేకపోవడంతో చదువుకోకుండా పనికి వెళ్లడాన్ని గమనించి అమ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన పథకాలను తీసుకొచ్చామని అన్నారు. ఈ రోజు విద్యా దీవెన కొరకు 14,912 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఈ డబ్బులు నేరుగా తల్లుల ఖాతాలోకి వెళ్తాయని అన్నారు. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చివరకు ధర్మమే గెలుస్తుందని చెప్పారు. హోంమంత్రి వనిత మాట్లాడుతూ, ఇది పేదవారికి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అన్నారు. ఈ యుద్ధంలో పేదవారు జగన్ పక్షాన ఉండగా పెత్తందారులు మోసాలు చేసే వారి పక్షాన ఉన్నారని అన్నారు. ఆమె కొవ్వూరు డిగ్రీ కాలేజ్ కి నిధులు, నియోజకవర్గంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు, కాపు కళ్యాణ మండపం, 3 మండలాలలో 3 అంబేద్కర్ భవనాలు, ఎస్సీ కమ్యూనిటీ హాలు, షాదీఖానాలు ఏర్పాటు చేయాలని అడగ్గా జగన్ వెంటనే స్పందించి ఆమె అడిగినవన్నీ పెద్ద మనస్సుతో మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు నాయకులు వచ్చారు.